ఇటీవల కాలంలో గంజాయిపై విస్తృతంగా దాడులు చేస్తున్న దానికి మూలమైన పంటను నాశనం చేస్తున్న దీని రవాణా అదుపులోకి వచ్చినట్టు కనిపించడం లేదు. గోల్గొండ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ పరిధిలోని ఏటి గైరంపేట వద్ద పట్టుకున్న వాహనం ఇదే తరహా ఘటనకు సంబంధించింది. గోల్గొండ మండలంలోని ఏటి గైరంపేట వద్ద ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో కొయ్యూరు మండలం డౌనూరు నుంచి తుని తరలించేందుకు 460 కిలోల గంజాయిని జేసీబీలో తరలిస్తున్న ట్రాలీ వాహనంలో రవాణా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఎవరికి అనుమానం కూడా రాకుండా ట్రాలీ వెనుక తొట్టె అడుగు భాగంలో 230 ప్యాకెట్లను 460 కిలోల గంజాయి నుంచి తరలిస్తుండగా పోలీసులు గంటపడింది. ముందుగా వచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు తునిలో గంజాయిని తీసుకునే వ్యక్తిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే మాకు ఏం తెలుస్తుంది సార్?